వనపర్తి జిల్లాలో కరోనా వైరస్ ను అరికట్టడానికి పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్న ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని అంటున్న వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావుతో మా మహబూబ్ నగర్ ప్రతినిధి శంకర్ గౌడ్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో కోవిడ్ 19 వైరస్కు సంబంధించి ఇప్పటికే అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకుంటూ కోవిడ్ వైరస్కు ఎక్కడ కూడా రాకుండా చూస్తున్నారు. దీంట్లో ప్రధానంగా పోలీస్ శాఖ ముందుంటూ చాలా రక్షణాత్మకమైన చర్యలు తీసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అపూర్వరావు గారు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా మహబూబ్ నగర్ గద్వాల్లో మినహాయిస్తే వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు ఒక పాజిటివ్ కేసు కూడా లేదు. దీన్ని ఈ విధంగానే అంటే కోవిడ్ వైరస్ను అరికట్టడానికి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ కేసెస్ అయితే మనకి వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు రాలేదు. ఇదే కాకుండా మనము పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రతి ఒక్క ప్లేస్లో ఎక్కడైతే పబ్లిక్ గ్యాదర్ అవుతారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ షాప్స్ కానివ్వండి, ఇప్పుడు కొన్ని రోజులు అయితే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ అవుతాయి. అక్కడంతా కూడా బ్యాంక్స్ దగ్గర ఈ పెన్షన్స్ తీసుకోవడానికి వస్తున్నారు జనాలు. ప్రతి దగ్గర కూడా మనము సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తున్నాము స్ట్రిక్ట్గా. అట్లే మన ఎస్ఐస్, విలేజ్ పోలీస్ ఆఫీసర్స్, మిగతా అందరి సిబ్బంది కూడా ప్రతి ఒక్క విలేజ్ విజిట్ చేసి వాళ్ళకి సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఏంటి, మనము చేతులు ఎందుకు కడుక్కుంటూ ఉండాలి, ఎట్లా మనల్ని మనం రక్షించుకోవచ్చు కోవిడ్ రాకుండా పాజిటివ్గా అనే దాని మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క చర్యలు కూడా తీసుకుంటున్నారు. అంటే మేడం ప్రధానంగా కొంతమంది అంటే ఆకతాయి యువకులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా మేడం, వాళ్ళ మీద ఎంత చెప్పినా కూడా వాళ్ళ లోపల మార్పు అనేది రావట్లేదు. మీరు ఇళ్ళకే పరిమితం కావాలని చెప్పి ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నా, అంటే పోలీసుల మాటలు కూడా పెడచెవిన పెడుతూ బయటికి వస్తున్నారు, వాళ్ళ మీద మీరు ఏంటంటే చర్యలు తీసుకోబోతున్నారు మేడం? ఇప్పుడు మనకి పొద్దున 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ప్రతి ఒక్క ఎసెన్షియల్ కమాడిటీ అమ్మే షాప్స్ అన్నీ కూడా ఓపెన్ ఉంచవచ్చు యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్. అవన్నీ కూడా నడుస్తున్నాయి. అక్కడ కూడా మనం సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్ మెయింటైన్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఓన్లీ ఎసెన్షియల్ కమాడిటీస్ అంటే కూరగాయలు, సరుకులు, ఇంకా పాలు, ఇంకా అటువంటివి ఏమైనా ఉంటే తప్పితే మిగతా దేనికి కూడా ఊరికే ఖాళీగా రావద్దని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా నేను కోరుతున్నాను. అట్లే ఇప్పుడు ఎవరైనా షాప్స్ కూడా ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే 6 తర్వాత మూసేసి ఉండాలో ఓపెన్ ఉంటే మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కూడా మనకి చాలా స్ట్రిక్ట్ సెక్షన్స్ ఉన్నాయి, అవన్నిటిపైన కూడా కేసెస్ పెడుతున్నాము. ఖాళీగా ఊరికే తిరుగుతున్న వాళ్ళపైన కూడా మనము కేసెస్ పెట్టడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఇది ఇంకా ఇప్పటివరకు ఈ విధంగానే ఇంకా భద్రతా చర్యలు పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడైతే మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఏప్రిల్ 14 వరకు ఆర్డర్స్ ఉన్నాయి లాక్డౌన్వి. ప్రజలందరూ కూడా దాన్ని గౌరవించి ఎసెన్షియల్ కమాడిటీస్ కొనడం కాకుండా మిగతా దేనికి కూడా వాళ్ళు బయటికి రావద్దని నేను పోలీస్ శాఖ నుంచి మళ్ళీ ఇంకొకసారి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూసినా మొత్తానికి వనపర్తి జిల్లాలో మాత్రం కోవిడ్ 19 వైరస్కు సంబంధించి పోలీస్ శాఖ అత్యంత జాగ్రత్త వహిస్తూ ప్రజలందరికీ కూడా ఈ యొక్క కోవిడ్ వైరస్కు సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తూ ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా తగు చర్యలు తీసుకుంటూ ఖచ్చితంగా ఈ మహమ్మారి బారి నుంచి అందరూ బయటపడే విధంగా ముందుండాలని చెప్పి జిల్లా ఎస్పీ అపూర్వరావు గారు పిలుపులు ఇస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వనపర్తి జిల్లా నుంచి కెమెరా పర్సన్ అశోక్ అలీతో శంకర్ గౌడ్, ప్రైమ్ 9 న్యూస్, మహబూబ్ నగర్.